హాయ్ ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోయేవి చిన్న చిన్న కార్డ్స్ నాకు ఎంతో ఇష్టమైన ఆర్ట్ వర్క్ అనమాట నాకు చాలా ఇష్టము డ్రాయింగ్ అంటే ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు లేదా నేను చాలా స్ట్రెస్గా ఉన్నప్పుడు ఫర్ మైండ్ చేంజ్ కోసం ఇలా డ్రా చేస్తూ ఉంటాను బేసిక్ బ్రషెస్ వాడతాను సిక్స్ జీరో పెయింటింగ్ బ్రషెస్ అండ్ కలర్ ఫిల్లింగ్ బ్రష్ వచ్చి ఫ్యాబర్ యాజల్ది అండ్ మనం రోజు ఎన్నో ఇంట్లో అవసరం లేదు అనుకుని పడేస్తూ ఉంటాం కదా నేను అలాంటి వాటిలతో చేశాను అనమాట ఈ కార్డ్స్ కానీ పాప్ స్టిక్స్ కానీ అన్నీ వీటితోనే చేశాను ఇదిలా కాదు సోప్ బాక్స్తోనే చేయాలని లేదు మనకి పేస్ట్కి వస్తాయి కదా అలాంటి బాక్సెస్తోనూ చేసుకోవచ్చు లేదా రేట్ ట్యాగ్స్ వస్తాయి కదా వాటితో కూడా చేసుకోవచ్చు మనము గీసుకునే ఆర్ట్ అండ్ సైజు బట్టి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకొని జస్ట్ వీ కెన్ స్టార్ట్ ఇట్ అనమాట ఇంట్రెస్ట్ చూసాను అనమాట సింపుల్ డ్రాయింగ్స్ అది అందరికీ ఆర్ట్ వేయడం వచ్చే ఉండాలని ఏం లేదు అసలుకి ఒక ప్లెయిన్ పేపర్ ని ఇలా మనం కలర్ చేస్తూ ఉన్నా చాలు మన బ్రెయిన్ ఎంతో రిలీఫ్ గా ఫీల్ అయ్యింది ఇంట్లో యూజువలీ హోమ్ మేకర్స్ చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారండి చూసేవాళ్ళు అందరూ అనుకుంటారు ఇంట్లో ఖాళీగానే ఉంటారు పిల్లల్ని హస్బెండ్ ని స్కూల్స్ కి పంపించేసేసి ఇంట్లో టైం ఎంజాయ్ చేస్తూ ఉంటారు చాలా ఫ్రీ టైం ఉంటుంది అనుకుంటారు కదా కానీ ఇంత చదువుకొని ఖాళీగా ఉంటున్నాము హస్బెండ్ కి ఫినాన్షియల్ గా హెల్ప్ఫుల్ కాలేపోతుంది అండ్ చాలా ఓవర్గా ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారండి అండ్ ఇప్పుడు నేను ఒక రెడ్ కలర్ ది తీసుకొని దానికి అవుట్లైన్ వేస్తున్నాను చూడండి చిన్న క్యాప్ తో సర్కిల్స్ వేస్తున్నాను ఒక బ్యూటిఫుల్ సింపుల్ ఫ్లవర్ గ్రీటింగ్ కార్డ్ చేద్దాం మనము దీంతో పెన్సిల్ అవుట్లైన్ వేసుకోండి అలాగా సో మీకు కనిపిస్తుంది కదా క్లియర్ గా ఇప్పుడు ఇది రెడ్ కలర్ కాబట్టి కాలర్ మనం కొంచెం సెలెక్ట్ చేసుకునేది కాంట్రాస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫ్లవర్ ఇంకా బ్యూటిఫుల్ గా ఎలిగెంట్ గా కనిపిస్తుంది చూడండి జస్ట్ చిన్న చిన్న స్ట్రోక్స్ పెయింట్ ఎక్కువ తీసుకోకర్లేదు చాలా సింపుల్ గా ఇలా వేస్తూ ఉన్నామంటే నేనేం ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ని కాదండి జస్ట్ ఇంట్రెస్ట్ చూసి గీస్తాను అంతే అంతేగాని మీరు అలవాటు ఏమో అందుకని అంత ఫాస్ట్ గా గీస్తున్నారేమో అనుకో నేను జస్ట్ ఇది కూడా నా స్ట్రెస్ రిలీఫ్ కోసము ఇలా వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు వేస్తూ ఉంటే ఏదైనా వస్తూ ఉంటుంది అని అంటూ ఉంటారు కదా మన పేరెంట్స్ అలానే వేస్తూ ఉంటే అదే వస్తుంది అనమాట కొంచెం న్యాచురల్గా ఫ్లవర్స్ మనం కొన్ని కిందకి కొన్ని పైకి వేసుకున్నాం అనుకోండి ఇట్ విల్ బీ న్యాచురల్ అనమాట దట్టు ఈ రోజుల్లో పిల్లలు లేరు అని బాధపడే వాళ్ళు ఎక్కువైతే ఇద్దరు పిల్లలుండి వాళ్ళని మేనేజ్ చేయడానికి కష్టపడే వాళ్ళు ఎక్కువండి నాకు కూడా టూ కిడ్స్ ఉన్నారు బ్యూటిఫుల్ కిడ్స్ అనమాట అట్ ది సేమ్ టైం మోస్ట్ నాటీ కిడ్స్ కూడా ఇట్ హ్యాపెన్స్ అనమాట పిల్లలు అన్నాక అల్లరి చేస్తారు కదా సో వాళ్ళని స్కూల్ పంపించేసేసేసి నా స్ట్రెస్ అంతా ఇలా తీర్చుకుంటూ ఉంటాను నేను నా దగ్గర మధ్యలో ఫిల్లింగ్ పెట్టాక బ్లాక్ కలర్ లేదండి అందుకనే గ్రీన్ వేసి దాని మీద మెజంటా పింక్ వేశాను అప్పుడు అది బ్లాక్ అండ్ బ్రౌన్ మిక్స్ ఫినిషింగ్ వస్తుంది అండ్ ఈ లీవ్స్ డ్రా చేయడం ఎందుకు చూపించలేదంటే అది బేసిక్ మినిమం అందరికీ వచ్చు కదా ముగ్గులేసే వాళ్ళకైతే వస్తుంది సో ఆ గ్రీటింగ్ కార్డ్ రెడీ అనమాట అది ఆరిపోయేలోగా మనము ఇంకో కార్డు రెడీ చేద్దాము ఇది నేను మా బాబు కోసం చేస్తున్నాను అంటే లవ్ యూ అనేది ఓన్లీ హస్బెండ్స్కి లేదా బాయ్ ఫ్రెండ్స్కి గర్ల్ ఫ్రెండ్స్కి కాదు కదా వీ కెన్ షేర్ టు అవర్ పేరెంట్స్ అండ్ అవర్ కిడ్స్ ఆల్సో అనమాట సో ఇది మా బాబు కోసం చేస్తున్నాను ఈ లవ్ యూ కార్డ్ అనేది ఈ బేసిక్ లవ్ సింబుల్ షేప్ అనేది అందరికీ వచ్చు కాబట్టి ఈజీగా వేసుకోవచ్చు ఇది చాలా సింపుల్గా కనిపించే డ్రాయింగ్స్ కూడా మనం కొంచెం ఎక్స్ట్రాగా థింక్ చేసి మనకి దానికి కొంచెం ఆర్ట్ టచ్ ఇచ్చామంటే అది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి అవి నార్మల్గా రాసుకోకుండా కొంచెం నేను ఏంటంటే ప్లెయిన్ లాగా ఇచ్చాను అనమాట కొంచెం డిఫరెంట్గా అండ్ ఇప్పుడు ఒక చిన్న కలర్ఫుల్ పేపర్ కానీ లేకపోతే గిఫ్ట్ వ్రాప్ చేసే పేపర్స్ కానీ మన దగ్గర ఉంటాయి కదా అవి ఆ సైజుకి తగ్గట్టు మెజర్ చేసుకొని కట్ చేసుకొని దాని టిప్లో ఒక డబుల్ టైప్ స్టిక్కర్ అంటించుకొని సింపుల్గా డెకరేట్ చేయడానికి ఒక కొందని అంటించింది దాట్స్ ఇట్ బ్యూటిఫుల్ సింపుల్ గ్రీటింగ్ కార్డ్ పిల్లలకి ఇలాగా వాళ్ళు చదువుకునే బుక్స్లో చిన్న సర్ప్రైజ్ లాగా పెట్టామనుకోండి అన్ని వాళ్ళకి టైం చేసి పెడుతున్నాం కదా సపరేట్గా చెప్పాలా అంటే కొన్ని చెప్పాలి పిల్లలకి తెలియదు కదా అండ్ ఈ ఎలిఫెంట్ చేసేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను డీటెయిల్డ్గా అలా డబల్ టేప్కి పాప్ స్టిక్ కాకుండా నార్మల్గా అది వాల్కి పెట్టేసుకుంటే అది వాల్ స్టిక్కర్ అవుతుంది ఈ వీడియో మీకు యూజ్ అయింది అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ